ప్రైస్ ది లార్డ్. నేను మీ అమూల్య శుభాకర్ మిమ్మల్ని అందరినీ జీసస్ టెంపుల్ మినిస్ట్రీస్కి ఆహ్వానిస్తున్నానండి. అంటే ఒక 4-5 డేస్ బ్యాక్ నేను నా పిల్లలకి చెప్పాను, అమ్మ పరిశుద్ధాత్మ చేత మీరు నింపబడాలా, మీరు ఎక్కువగా ప్రార్థన చేయండి, మీరు ఎక్కువగా ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ చేత నింపబడతారు అని చెప్పినప్పుడు వాళ్ళు నన్ను అడిగారు, అమ్మ వాళ్ళ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కదా, వాళ్ళ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు మళ్ళీ ఇంకెందుకు మేము దాని గురించి ప్రార్థన చేయాలా, మేము ఆల్రెడీ పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నాం కదా అని చెప్పారు. అని కొంతమంది కూడా ఇలాంటి క్వశ్చన్ నన్ను అడిగారు. అప్పుడు నాకు పరిశుద్ధాత్మ దేవుడు నాకేమని అంటే నేను అడిగాను పరిశుద్ధాత్మ దేవుడి, అయ్యా వీళ్ళేమో చిన్నపిల్లలు, చిన్నపిల్లలకు అర్థమైనట్టు నేను ఎలా చెప్పగలను అని నేను పరిశుద్ధాత్మ దేవుడిని అడిగినప్పుడు వెంటనే నాకు ఆయన ఒక లేఖన భాగాన్ని గుర్తు చేశారండి. ఆ లేఖన భాగం ఏంటి మనం చూసినట్లయితే మత్తయి సువార్త 22వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 9వ వచనం నుండి 13వ వచనం వరకు మనం ఒకసారి చదువుకుందాము. కనుక రాజమార్గమునకు పోయి మీకు కనబడు వారిని అందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను. హల్లెలూయా. ఆ దాసులు రాజమార్గమునకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసి కనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లి సాల నిండెను. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకోనని ఒక్కడిని చూచి, స్నేహితుడా పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగ వచ్చితివి అని అడుగగా వాడు మౌనియై ఉండెను. అంతటా రాజు వీణ్ణి కాళ్ళు చేతులు కట్టి వెలుపట చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటైను ఉండునని పరిచారులకు చెప్పెను. హల్లెలూయా. చూసారండి, ఇక్కడ రాజు ఒక విందు చేస్తున్నారు. ఆ విందుకి ఆయన ఎవరిని పిలవనంపుతున్నారో తెలుసా? ఆ రాజమార్గంలో వెళ్తున్న వారందరినీ కూడా, మంచివారు కానివ్వండి చెడ్డవారు కానివ్వండి, అందరినీ కూడా పిలుచుకురమ్మని తన దూతలు తన యొక్క సేవకులతో చెప్తున్నారనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే మనల్ని కూడా సరే దేవుడు ఏం చేస్తున్నారు, దేవుని యొక్క రక్షణలోనికి రాని వాళ్ళందరినీ కూడా, దేవుని ఎరగని వాళ్ళని, దేవుడి వాళ్ళ గురించి తెలియని వాళ్ళందరినీ కూడా పిలవట కొరకు ఆయన సేవకుల ద్వారా ఆయన ఏం చేస్తున్నారు, అందరినీ నా రాజ్యంలోనికి ఆయన శిష్యుల ద్వారా ఆయన ఏం చేస్తున్నారు, నా సువార్త ప్రకటించండి, అందరినీ నా రాజ్యంలోనికి తీసుకురండి అని చెప్పి అందరినీ కూడా ఇక్కడ ఏం చేస్తున్నారంటే లోపలికి ఆహ్వానిస్తున్నారు అక్కడ. అవును, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా, ఆహ్వానం లేకుండా ఎవరు కూడా లోపలికి రాలేదు. అంటే పరిశుద్ధాత్మని వాళ్ళకి వచ్చింది. అంటే ఆహ్వానం అంటే పరిశుద్ధాత్మ దేవుడితో వాళ్ళు ఏం చేస్తున్నారంటే పిలుస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఆ పరిశుద్ధాత్మ చేత ఆహ్వానం చేత ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి అంటే అక్కడ రాజుని అంగీకరించి వాళ్ళ విందుకు వస్తున్నారనమాట. అలాగే ఇక్కడికి మనం వస్తున్నాం కదా, ఆహ్వానం పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తు అంటే ఆహ్వానం మన దగ్గరికి వచ్చినప్పుడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం అంగీకరించుకొని ఆయన రాజ్యంలోనికి వచ్చాము. అవును, ఎప్పుడైతే మనం ఆయన రాజు క్రీస్తు అనే రాజ్యంలోనికి మనం వస్తున్నాం, ఇక్కడ వీళ్ళు కూడా ఇక్కడ ఏం చేస్తారంటే క్రీస్తు అనే రాజ్యంలోనికి వస్తున్నారు. ఆ రాజ్యంలోకి అక్కడ జరుగుతున్న పెళ్లి విందులోనికి మనం కూడా ఎక్కడికి వెళ్తున్నామండి, మనం కూడా క్రీస్తు అన్న పెళ్లి విందులోనికే మనం కూడా వెళ్తున్నాం కదా. ఆ క్రీస్తు అన్న పెళ్లి విందులోనికి మనం వెళ్తున్నప్పుడు మనం ఎలాగ ఉండాలా, పెళ్లికి వెళ్తే ఎలాగ ఉంటాము, బాగా అలంకరించుకొని వెళ్తాం కదా, పాత బట్టలు చినిగిపోయిన బట్టలు ఇవన్నీ వేసుకొని వెళ్ళాం. కానీ ఇక్కడ పిలిచిన వాళ్ళందరూ కూడా ఎలాంటి వారంటే చెడ్డవారు, మంచివారు అంటే డబ్బున్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, అలా అనేకులు ఆ మార్గంలో వెళ్ళిపోతున్న వాళ్ళందరినీ కూడా పిలుచుకొచ్చారు. వాళ్ళందరి దగ్గర కూడా పరిశుద్ధత ఉంది అని కాదు, వాళ్ళందరూ కూడా మంచి బట్టలు వేసుకున్నారని కాదు, అక్కడ ఎవరి దగ్గర కూడా ఉండొచ్చు ఉండకపోయి ఉండొచ్చు అక్కడ. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు, ఆ పెళ్లి విందులోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, ఆ విందుకి వాళ్ళకి ఆ భోజనం పెడుతున్నారు, ఆ భోజనంతో పాటు వాళ్ళకి అక్కడ పెండ్లి విందుకు అంటే పెండ్లి వస్త్రంని కూడా ధరింప చేస్తున్నారు అక్కడ. అవును, ఎందుకంటే అక్కడ జరుగుతున్నది రాజు పెళ్లి కనుక, రాజుకు సంబంధించిన అక్కడ ఆ పెళ్లి కనుక అక్కడ వాళ్ళకు వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచి ఆహారం అంటే ఆత్మీయమైన ఆహారం పెడుతున్నారు. ఆత్మీయమైన ఆహారం పెట్టి తల్లి పెళ్లి వస్త్రాలని కూడా వాళ్ళకి ఇస్తున్నారు అనమాట. ఆత్మీయమైన ఆహారం అంటే మనం అక్కడ విందుకు చేసినప్పుడు ఏంటంటే పరిశుద్ధాత్మదేవుడు మనకు పెడుతున్న ఆహారం అండి. వాక్యం అన్న ఆహారం పెట్టినప్పుడు మనం ఏమవుతాం, బలం పొందుకుంటాం. పరిశుద్ధాత్మతో మనం ఏం చేస్తున్నామంటే బలం పొందుకున్నాం. వాక్యం ద్వారా మనము బలం పొందుకొని మనం ఎదుగుతున్నాం. అక్కడ ఎదుగుతున్నప్పుడు వాళ్ళు వేసుకొని వెళ్ళిన బట్టలన్నింటినీ అక్కడ వాళ్ళు ఇవ్వరు కదా, అవన్నింటినీ తీసి పడేసి అక్కడ వాళ్ళు ఇస్తున్న పరిశుద్ధాత్మదేవుడైన వస్త్రాన్ని వాళ్ళు ధరించుకుంటారు. పెండ్లి వస్త్రము అంటే ఏంటో తెలుసా అండి, పరిశుద్ధాత్మదేవుడైన వస్త్రము. నిజమే, వీళ్ళు పరిశుద్ధాత్మతో ఆహ్వానంతో లోపలికి వచ్చారు. లోపలికి వచ్చిన తర్వాత నింపుదల అన్నది కావాలా. చాలామందికి ఏంటంటే పరిశుద్ధాత్మ ఉంది, దేవుడిని అంగీకరించారు, అక్కడితో అయిపోయింది అనుకుంటారు. అక్కడితో అయిపోవటం కాదు, అక్కడితో అయిపోతే
ఎలాగుంటుందంటే అక్కడ చూడండి ఆ స్నేహితుడు ఆ పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగ వచ్చితివి అడుగుతున్నా చూసారా. అవును, అంటే ఇప్పుడు ఆ పెండ్లికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చిన వస్త్రాన్ని కూడా మనం వేసుకోవాలి. మనకి దేవుడు ఇస్తున్నది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు అన్న వరాలు ఫలాలు అవన్నీ కూడా మనకు అనుగ్రహిస్తున్నాడు. అవి కూడా మనం వేసుకోవాలి. ఆ వస్త్రాలను కూడా మనం ఎప్పుడైతే ఆ పెళ్లి విందుకు మనం వెళ్తున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు అనే వస్త్రాన్ని మనం వేసుకుంటామో, అంటే ఆ పెళ్లి వస్త్రం అనేది మనం వేసుకుంటామో, అప్పుడు మన దేవుడితో పాటు ఆ రాజ్యంలోనికి మనము అర్హులం అవుతాం. అంతేకాదు ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే నువ్వు పెళ్లి వస్త్రం లేకుండా ఇక్కడ ఎలాగొచ్చావు, ఇక్కడ చూడు అందరూ పెళ్లి వస్త్రంతో ఉన్నారు, నువ్వు ఒక్కడివే లేవు. అందుకనేసి అక్కడ ఏం చేస్తున్నావు, వీడిని తీసుకొని వెళ్ళిపోయి చీకట్లో పడేయండి, అక్కడ ఏడుపు పళ్ళు కొరుకులు ఉంటాయి, అంటే నరకంలో పడవేయమంటున్నాడు అనమాట. అక్కడ అంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఇతను వచ్చిన అతను ఆహ్వానం లేకుండా వచ్చాడా? లేదు, ఆహ్వానంతోనే కదా వచ్చాడు. అంటే దేవుణ్ణి అంగీకరించే వచ్చాడు అక్కడ రాజ్యంలోనికి. అక్కడ ఆయన పిలిచారు కనుక ఆయన కూడా వచ్చారు. అంటే మనం కూడా ఏంటంటే చాలామంది ఎలాగుంటారంటే దేవుణ్ణి అంగీకరిస్తారు, దేవుడి రాజ్యంలోనికి హక్కుదారులుగా ఉంటారనమాట, కానీ అక్కడ జరుగుతున్న పెళ్లి వస్త్రాన్ని వేసుకోరు. ఆ పెళ్లి వస్త్రం అంటే ఏంటంటే ఎదుగుదల, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క నింపుదల అన్నది వాళ్ళ దగ్గర ఉండదనమాట. ఆ పరిశుద్ధాత్మ దేవుడి యొక్క నింపుదలని మనం నింపుకున్నప్పుడు ఆ పెళ్లి వస్త్రంలో మనం ఇంకా అలంకరణ చక్కగా అలంకరణ ఒక్కొక్కటి మనం వేసుకో. పెళ్లి వస్త్రం అంటే ఒకటే అయిపోతుందా? ఒకటి డ్రెస్తో సరిపోతుందా? కాదు కదా. డ్రెస్ వేసుకుంటాం, గోల్డ్ వేసుకుంటాం, తర్వాత ఇంకా ఎంత చక్కగా మేకప్ అంతా వేసుకుని ఎంత చక్కగా రెడీ అవుతూ ఉంటారు కదా, అది అబ్బాయి కానివ్వండి అమ్మాయి కానివ్వండి ఎవరైనా సరే, పెళ్లి అనేసరికి ఆ పెళ్లి వస్త్రానికి పెళ్లి అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురే కాదు, ఆ పెళ్లికి వెళ్తున్న వారు కూడా చాలా చక్కగా రెడీ అవుతూ ఉంటారు కదా, ఎందుకంటే నింపుదల. అలాగే ఒక్కొక్క వస్త్రం మనం వేసుకుంటూ ఉండటం అంటే ఆ పెళ్లి వస్త్రాలు ధరించుకుంటాం అంటే పరిశుద్ధాత్మ దేవుడి యొక్క లెవెల్స్ కూడా మనం కూడా పెంచుకుంటూ ఉంటాం అనమాట. ఆ పెంచుకుని చక్కటి వధువులాగా మనం తయారవుతూ ఉంటాం. అదే చెప్తున్నాడు దేవుడు, నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడకుండా పరిశుద్ధాత్మ చేత నువ్వు చక్కగా సిద్ధపడకుండా ఉంటే నా యొక్క రాజ్యంలో నువ్వు కలిసి నివసించలేవు నాతో పాటు అంటున్నాడు ఆయన. అవును, ఇక్కడ చూడండి నిజమే. నా కూతురికి అప్పుడు నేను ఏం చెప్పానంటే అమ్మ నువ్వు స్కూల్కి వెళ్తున్నావు, నువ్వు స్కూల్కి వెళ్తున్నప్పుడు స్కూల్ జాయిన్ చేసినప్పుడు నీకు ఒక యూనిఫామ్ నేను కొన్నాను, కరెక్టే, ఆ యూనిఫామ్ని నేను ఇప్పటికీ కూడా వేస్తున్నానా? నువ్వు ఎల్కేజీలో వేసుకున్న యూనిఫామ్ ఇప్పటికి కూడా నువ్వు వేసుకుంటున్నావు అంటే లేదు. అంటే ప్రతి ఇయర్ కూడా నువ్వు ఎదుగుతూ ఉన్నప్పుడు నీ యూనిఫామ్ను కూడా నేను మారుస్తూ ఉన్నాను కదా, అంటే నీకు కొత్తది నేను వేస్తూ ఉన్నాను. అలాగే మనం పరిశుద్ధాత్మ దేవుడు కూడా నీలో ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు, కానీ నువ్వు ఎదుగుతూ ఉండే కొద్దీ నీలో కూడా లెవెల్స్ అనేది మారుతూ ఉండాలి, ఆ పరిశుద్ధాత్మ నింపుదల అనేది కూడా పెరుగుతూ ఉండాలి. నీకు అప్పుడు చిన్నప్పుడు నీకు ఇంత చిన్న డ్రెస్ అయితే సరిపోతుంది, ఇప్పుడు పెద్ద వేసుకుని పెద్ద డ్రెస్ వేయాల్సి వస్తుంది కదా. అలాగే అక్కడ కూడా ఏంటంటే ఆ డ్రెస్సెస్ అన్నది ఆ హోలీస్ దీన్ని నువ్వు కూడా పెంచుకుంటూ ఉండాలి. అదే ఇక్కడ కూడా ఏంటంటే పెండ్లి వస్త్రము మనం అంటే ఒకటే వేసుకుంటే సరిపోదు కదా, ఒక్కోటి వేసుకొని అలంకరించుకుంటున్నట్లుగా మనల్ని కూడా మనము సిద్ధపరచుకుంటూ ఉండాలి. అవును, ఆ రాజుతో పాటు మనం నివసించాలన్నా, ఆ రాజుతో పాటు మనం విందు చేయాలన్నా, ఆ రాజుతో పాటు మనం కలిసి బ్రతకాలన్నా, ఆయనతో సన్నిహితంగా మనం ఉండాలన్నా, ఆయనతో పాటు ఆ రాజ్యంలో మనము యుగ యుగంలో నివసించాలన్నా మనకేమై ఉండాలా? పెళ్లి వస్త్రం మనం ధరించుకొని ఉండాలి. ఆ పెళ్లి వస్త్రం లేకపోతే మనల్ని ఎక్కడ పడేస్తాడటండి యేసయ్య? నరకంలో పడేస్తాడట. అందుకని ఆయన చెప్తున్నారు పరిశుద్ధాత్మ దేవుడు మీరు కలిగి ఉన్నారు, కానీ ఆ నింపుదల పెళ్లి పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాం కనుకనే మనం దేవుణ్ణి అంగీకరించాము, కానీ ఆ నింపుదల అన్నది ఆ సిద్ధపాటు ఆ పెళ్లి వస్త్రం అన్న సిద్ధపాటుని మనం వేసుకోకపోతే ఆ పెళ్లి వస్త్రం అనేది అదాంటి మన పరిశుద్ధాత్మ నింపుదలతో మనం మన యొక్క లెవెల్స్ అన్నింటినీ మనం హైకి తీసుకొని వెళ్ళకపోతే మనల్ని తీసుకొని వెళ్ళిపోయి ఎక్కడ పడేస్తాడట? నరకంలో పడేస్తాడట ఆయన. అంటే పరలోక రాజ్యంలో ఆ హక్కుని మనం కోల్పోతాము. అందుకని మన పరిశుద్ధాత్మ దేవుడు కలిగి ఉండటమే కాదు నింపుదల అన్నది కూడా చాలా ముఖ్యము. అంటే పెళ్లి వస్త్రమును మనం ధరించుకోవటం కూడా అంటే పరిశుద్ధ ఆ రాజ్యంకి హక్కుదారులుగా వెళ్ళిపోతే సరిపోదు. వెళ్ళిపోయినా ఆ వస్త్రము లేకపోతే పెళ్లి వస్త్రము లేకపోతే తీసుకొని వెళ్ళిపోయి ఎక్కడ పడేశారు? నరకంలో పడేశారు. అలాగే మనం కూడా దేవుని అంగీకరించిన పరిశుద్ధాత్మ నింపుదల అనేది మనకి కావాలి. అందుకని ఆ పరిశుద్ధాత్మను మనం ప్రతిరోజు కూడా అడగాలి, అయ్యా నన్ను నింపు, నన్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్ళు పరిశుద్ధాత్మ దగ్గర ఆ నెక్స్ట్ లెవెల్కి నన్ను తీసుకొని వెళ్ళు దేవా అని చెప్పి మనం అడుగుతూ ఉండాలి. ఇంకను నన్ను నింపు, ఇంకను నన్ను అలంకరించు, నన్ను పెండ్లి కుమార్తెగా నన్ను సిద్ధపరచుని మనం అడిగినప్పుడు ఆ రాజుతో పాటు మనం జీవిస్తామండి. అవును, అప్పుడే పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడైనా మనం శక్తి పొందుకుంటామట. అపోస్తల కార్యంలో రాయబడి ఉంటుంది, హల్లెలూయా. అవును, ఆ అపోస్తల కార్యంలో పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనం ఏమవుతాం? శక్తి పొందుకుంటాం కదా. నిజమే, ఈ పెండ్లి వస్త్రం వేసుకున్న వాళ్ళని ఎవరైనా ఏమైనా అంటారా? ఎప్పుడు అంటారు ఆ రాజ్యంలో ఉన్న కావలి వారులు కానివ్వండి, ఎవరైనా సరే అక్కడ ఉన్న వాళ్ళు ఆ పెండ్లి వస్త్రం వేసుకుని ఉంటే ఎవరైనా ఏమైనా అయ్యో వీళ్ళు పెండ్లి వస్త్రం వేసారు, రాజుకి చాలా సన్నిహితంగా ఉన్న వాళ్ళు, వీళ్ళని ఏమైనా అంటే రాజు మనల్ని ఊరుకోడు అని చెప్పేసి మనల్ని అంటానికి భయపడతారు అక్కడ.
కదా. కానీ పెండ్లి వస్త్రం లేకపోతే అక్కడ కావలి కాసే వాళ్ళందరూ కూడా ఏమంటారు, ఏ జరుగు జరుగు రాజు వస్తున్నారు, రాజు వస్తారు, రాజు వస్తారు అంటే ఇక్కడ రాజు రావడానికి చాలా టైం ఉండొచ్చు, కానీ ముందుగానే అక్కడ ఏంటంటే వాళ్ళు బెదిరిస్తూ భయపిస్తూ ఉంటారన్నమాట. వెళ్ళు 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 అనేసి తరుముతూ ఉంటారు, లెక్క చేయరు. అంతే సాతాను కూడా ఏంటంటే మనలో పెళ్లి వస్త్రము లేకపోతే, అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేకపోతే మనల్ని కూడా తరుముతూనే ఉంటాడండి అక్కడ. కానీ ఎప్పుడైతే మనం ఆ పెళ్లి వస్త్రాన్ని మనం ధరించుకుంటామో, మన దగ్గరికి రావటానికి, మనల్ని బెదిరించడానికో, మనతో మాట్లాడడానికి కూడా సాతానికి భయమట. నిజమే, ఈరోజు ఒకవేళ అనారోగ్యంతో వేదలతోనే ఉన్నావా, పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడి పరిశుద్ధాత్మని నువ్వు పొందుకొని దాని ద్వారా ఆయన నీకు ప్రతిదీ కూడా ఎలా ప్రార్థించాలని నేర్పుతాడు. ఆ పరిశుద్ధాత్మతో నువ్వు ప్రార్థించినప్పుడు నిన్ను భయపించాలనుకున్నవాడు నీ వస్త్రాన్ని చూసి పారిపోతాడు. అంటే పరిశుద్ధాత్మ ఆ పెండ్లి వస్త్రాన్ని నువ్వు ధరించుకొని ఉంటావు కదా, ఆ పెండ్లి వస్త్రాన్ని చూసి ఆ సాతాను పారిపోతాడు అనమాట. నిజమే నిజమే కదండి. అందుకనే చెప్తున్నాను, ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు నువ్వు పరిశుద్ధాత్మతో నువ్వు లోపలికి వస్తున్నావు, అంగీకరించి నన్ను అంగీకరించి, కానీ నీలో నింపుదల పెండ్లి వస్త్రం లేకపోతే నువ్వు నరకంలో పడిపోతావు. కనుక నువ్వు నింపుదల అంటే పరిశుద్ధాత్మ పెండ్లి వస్త్రం అనేది వేసుకోవటం చాలా ముఖ్యమట. అంటే మన హోలీ స్పిరిట్తో మనం కంప్లీట్గా మనం ఫుల్ఫిల్ అవ్వాలా. ఆ ఫుల్ఫిల్ అయితేనే మనం పరలోక రాజ్యంలోనికి వెళ్ళగలుగుతాం, లేకపోతే అక్కడికి మనం వెళ్ళలేము, ఆయనతో పాటు మన యుగ యుగములు కూడా కలిసి జీవించలేము. దానికి ఆయన చెప్తున్నాడు అనమాట, మీరు లేదా మీరు నా చీకటి గదిలోకి వెళ్ళిపోతారు, అందుకని పెండ్లి వస్త్రాన్ని ధరించుకోండి అంటున్నారు. ఇంకను ఆయన రాకడ అతి సమీపంగా ఉంది కనుక మనకి ఇంకా ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా మనం మోకరించి, ప్రభు అన్న నా వస్త్రంతో నింపు, పెండ్లి వస్త్రంతో నన్ను నింపు ప్రభు, నేను నీతో పాటు జీవించాలి, నువ్వు వరుడై ఉన్నావు, నేను వధువై ఉన్నాను కనుక నేను నీతో పాటు యుగ యుగములు కూడా జీవించాలా, నన్ను పరిశుద్ధాత్మతో నింపండి 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 మనం ప్రార్థించాలా. నింపినప్పుడు అప్పుడు ఆయన మనల్ని ఆత్మతో నింపి ఆయనతో పాటు మనల్ని కూర్చోబెట్టుకుంటాడండి ఆయన సింహాసనం పక్కన, లేకపోతే మనల్ని తీసుకుని వెళ్ళి అక్కడ పడేస్తాడు. అందుకని మనకు అది అవసరమా కాదు కదా. మనం ఎంతో కష్టపడి దేవుణ్ణి అంగీకరించి దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థనలు చేసి మనం ఆయన్ని రక్షకుడుగా చేసుకొని ఆయనతో పాటు ఉండటం కోసమే కదా. అందుకనేసి ఇప్పటి నుంచి పరిశుద్ధాత్మ లేకపోతే, ఒకవేళ పరిశుద్ధాత్మ ఉండి మాట్లాడటం, భాషలు మాట్లాడటం ఇవన్నీ ఆయన వరాలన్నీ ఉపయోగించకుండా ఉండిపోయారా, ఇప్పటి నుంచి తిరిగి దాన్ని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసే కొద్దీ దేవుడు మీ దగ్గరికి సన్నిధిగా, అయ్యా నాకు ఇవ్వు, నన్ను నింపు, నాతో మాట్లాడు, నా దగ్గరికి రా అని చెప్పి మనం అడిగే కొద్దీ మనల్ని ఆయన నింపి, మనల్ని ఆయన పెండ్లికి వస్త్రంతో ధరింపచేసి అందమైన వధువుగా మార్చి ఆయన పక్కన కూర్చోబెట్టుకుంటాడు. ప్రార్థన చేసుకుందామా. స్తోత్రం దేవా తండ్రి, నాయన పరిశుద్ధాత్మదేవ, అవును ప్రభా యేసయ్య, అయ్యా మీ పెండ్లి వస్త్రాన్ని మాకు ధరింపచేయండి అయ్యా, మాలో నింపుదల లేకపోతే సంపూర్ణంగా నింపండి తండ్రి నాయన, అయ్యా నీ కృపచేత అభిషేకించండి తండ్రి నాయన. అవును తండ్రి నాయన, నీ పరిశుద్ధాత్మ అభిషేకం మా మీద దిగొచ్చునుగాక. తర్భషికల బరీ 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 తర్భషలో బరీ బరీ కషరా బిషిర పరిశుద్ధాత్మ నింపుదల ప్రతి బిడ్డ మీద కూడా వచ్చునుగాక. పరిశుద్ధాత్మ అభిషేకం దిగునుగాక, యేసు క్రీస్తు నామంలో, యేసు క్రీస్తు నామంలో, ఆమేన్ ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ జీసస్.